తెలంగాణలో హస్తం జోష్ కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లోనైనా తమ సత్తా చాటాలనుకుంటున్న గులాబీ శిబిరాన్ని వదిలి కాంగ్రెస్ గూటికి చేరేందుకు మక్కువ చూపిస్తున్నారు పార్టీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మట్టి కరిపించి అధికార పగ్గాలు చేపట్టడంతో కాంగ్రెస్ లోకి చేరికల జోరందుకుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా గులాబీకి గుడ్ బై చెప్పి పలువురు కీలక నేతలు సహా తదితరులు హస్తం తీర్థం పుచ్చుకోగా ఇక ఇదే బాటలో ఇవాళ మరికొందరు కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత జీహెచ్ఎంసీ తొలి మేయర్ గా పనిచేసిన బొంతు రామ్మోహన్ అలాగే ప్రస్తుత డిప్యూటీ మేయర్ మోతీ శ్రీలత ఇవాళ కాంగ్రెస్ కూటికి చేరనున్నారు. ఇక వీరితో పాటు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో పాటు మరికొందరు నేతలు హస్తం తీర్థం పుచ్చుకోనున్నారు. వీరంతా గాంధీ భవన్ లో తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.